అందుకే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికి నేను చూపించిపోయే రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ, ఆవకాయ. అన్ని పికిల్స్లోకల్లా బెస్ట్ పికిల్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ఆవకాయని పక్కా కొలతలతో సింపుల్గా చాలా టేస్టీగా మా గ్రాండ్ మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోలో ఈజీగా ఈ వీడియోలో మీ అందరికీ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను చిన్న సైజు మామిడికాయలు 13 వరకు తీసుకున్నాను. ఇవి కొత్తపల్లి కొబ్బరి, ఇవి లేకపోతే పులుపుగా ఉన్న మామిడికాయ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని 4 గంటలు ఉంచుకున్న తర్వాత ఒక ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేపించుకోవాలి. ఈ ముక్కలు కట్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. లోపల టెంక్ మనకి కట్ చేయడానికి కొంచెం కష్టం, అందుకే నేను బయట కట్ చేపించాను. మనం కట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, బయట కట్ చేపించుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా కట్ చేపించుకున్న తర్వాత పైన ఉన్న జీడి తీసేసుకుని దాని కింద ఉన్న పొర కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలా జీడి ఇంకా పొరని రిమూవ్ చేసుకోవాలి. ఇవి ఉంటే పచ్చడి పాడైపోతుంది. అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్తో బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. పొడి క్లాత్తో ఈ విధంగా బాగా తుడుచుకొని ఫ్యాన్ గాలి కింద 2 అవర్స్ వరకు ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా కట్ చేపించుకున్న ముక్కలు నాకు 4 కప్పుల వరకు అయ్యాయి. ఈ కప్తోనే నేను మొత్తం అన్ని కొలతలు తీసుకుంటున్నాను. 4 కప్పులు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఆవకాయకి నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ తీసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. 1 కప్పు నూనెని ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టించుకుని ఉంచుకోవాలి. సాల్ట్ వేసుకోకూడదు, దీనికి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పుని 4 గంటల వరకు ఎండలో పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఆవాలు కూడా ఇదే విధంగా 4 గంటలు ఎండలో పెట్టుకుని ఉంచుకోవాలి. నేను ముందుగానే ఎండలో పెట్టుకుని తీసేసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ముందు ఉప్పుని ఈ విధంగా మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఆవాల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా రెండింటిని పౌడర్లా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత 4 కప్పుల ముక్కలకి 1 కప్పు ఆవకాయ కారంని తీసుకోవాలి. దీనికి నార్మల్ కారం వేసుకోకూడదు, మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది నేను ఇంట్లో ఆడించిన కారం. తర్వాత 1/2 కప్పు వరకు ఆవా పిండిని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే తక్కువ వేసుకోవాలి, అవసరమైతే మధ్యలో మళ్ళీ మనం కలుపుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి 1 కప్పు వరకు వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల వేరుశనగ నూనెని యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకుని చేతితో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దానిలో ముందుగా మనం ఆయిల్ పట్టించిన ముక్కల్ని ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా ముక్కలకి ఆయిల్ పట్టించుకోవడం వల్ల ముక్క త్వరగా మెత్తబడకుండా ఉంటుంది. పచ్చడి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కడైనా తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది, అందుకే ఎలాంటి తడి లేకుండా జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపెట్టుకుని పొడిగా ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా పొడిగా ఉన్న ఒక జాడీని కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ జాడీని తీసుకున్నాను. కలిపి పెట్టుకుని పచ్చడిని అంటిని ఇలా జాడీలో వేసుకోవాలి. జాడీలో వేసుకుని 3 రోజుల వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అసలు కలపకుండా అలా 3 రోజులు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక క్లాత్ని పైన కట్టుకోవాలి. ఇలా క్లాత్ కట్టుకుని 3 రోజుల వరకు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి.
మూడు రోజుల తర్వాత నేను ఊరింది కదా పచ్చడి మూత తీసుకున్నాను. ఒకసారి మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అవసరమైతే ఇప్పుడు కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు, సరిపోతే ఇంకా అవసరం లేదు. సాల్ట్ పడుతుందంటే చూసుకుని కలుపుకోవడమే. మూడు రోజులకి పచ్చడి బాగా ఇలా ఊరుతుంది. ఇలా ఊరిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ జాడీలో వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నేను జాడీలో పెట్టుకుంటున్నాను. జాడీలో వేసుకున్న తర్వాత పైన ఈ విధంగా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైన వేసుకోవడం వలన పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని క్లాత్ కప్పేసుకుని ఉంచుకోవాలి. ఆవకాయ పచ్చడి అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా రెసిపీ, మీ అందరికీ చాలా సింపుల్గా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.